తిరుమల శ్రీవారిని మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామ సమయంలో దర్శించుకున్న ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ పూజారులు స్వామివారి తీర్థ ప్రసాదాలని అందించారు. మనిషి ఆలోచనలో మార్పు రావాలని కోరారు. మానవ మృగంలా ప్రవర్తించకుండా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని అన్నారు. సుమారు 80 సంవత్సరాల వయసు గల ఒకే వార్త విరాలు సుబ్బమ్మ గారు దారి తల్లి ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి మా కుటుంబ సభ్యులతో నా కుమార్తె డాక్టర్ నాన్న ఫ్రెండ్స్ కూడా మేమందరం కూడా రావడం జరిగింది. దేవుణ్ణి చూడగానే మా కుటుంబాన్ని చల్లగా చూడు స్వామిని దండం పెట్టుకున్నాము. తర్వాత ఈ రాష్ట్రాన్ని చల్లగా చూడమని దండం పెట్టుకున్నాను. చంద్రబాబు గారికి మరింత కేంద్రంతో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్రంతో పోరాడి ఈ రాష్ట్రానికి అన్నీ సాధించుకునేలాగా దేవుడు ఆయనకి వరం ఇవ్వాలని కోరుకున్నాను. తర్వాత ఈ దేశ ప్రధానికి కొంచెం ఈ ఆంధ్ర రాష్ట్రం పైన మామూలుగా ఉండాల్సినటువంటి దానికి అన్నిటికన్నా కూడా ఎక్కువగా ప్రేమ అనేటువంటి భావం పుట్టాలని, చేసిన పొరపాటు సరిదిద్దుకోవాలని, ఎప్పటికైనా మించిపోయింది లేదు, హోదా మనకి ఇవ్వాల్సినవన్నీ కూడా ఇవ్వాలని, ముఖ్యంగా హోదా మొదటిది, రెండోది ప్యాకేజీలు, మూడోది వచ్చేసి పోలవరంది, నాలుగోది వచ్చేసి మనకి మెట్రో ట్రైన్ది, ఐదోది వచ్చేసి రైల్వే జోను, ఆరోది వచ్చేసి హైకోర్టు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏమేమి మనకు బకాయిలు ఉన్నారు, ఏమేమి చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది అవన్నీ చేయాలి. ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్గా మహిళల జీవితాల్లో మరి ఇటువంటి లోట్లు జరగకుండా వాళ్ళ మీద అత్యాచారాలు మీద తగ్గిపోవాలని, అంతా బాగుండాలని, నాకు కూడా ఆ మహిళల కోసం చేసే శక్తిని ఇంకా ఎందుకంటే పెద్దదాన్ని అయిపోతున్నాను, ఇంకా శక్తిని నాకు ఇవ్వాలని కోరుకున్నాను. అట్లాగే చంద్రబాబు గారికి మరింత శక్తినిచ్చి ఈ రాష్ట్రాన్ని వారంతా కూడా ముందుకు నడిపించాలని నేను కోరుకున్నాను. న్యాయం చేసి న్యాయం చేయమని అడిగే పద్ధతి మోడీ గారిలోనే చూసాం, అది చాలా దుర్మార్గం. పక్కన ఆయన అన్యాయం చేసి ఆయన నాకు న్యాయం చేయమని చెప్పి దీక్ష చేస్తాడేంటి? అన్యాయం చేసింది ఆయన, మనం అడగాలి. అన్యాయం జరిగింది, న్యాయం చేయమని దేవుణ్ణి మనం అడగాలి, లేకపోతే ఎవరైనా అడగాలి చెప్పండి. కాశ్మీర్లో జరిగినటువంటి అత్యాచారం కానీ, ఇటీవలే జరిగినటువంటి 8 నెలల చిన్నపిల్ల మీద ఢిల్లీలో జరిగిన అత్యాచారం కానీ, ఆనాడు నిర్భయ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉన్నప్పుడు, అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నప్పుడు, ఆంధ్రదేశంతో సహా అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. మనిషి మనస్తత్వంలో మార్పు రావాలి. మనిషి మానవుడిలాగా ప్రవర్తించాలి, మృగాల్లాగా ఉండకూడదు. మనిషి పుట్టింది మన దేవుడు, మన మృగంలా పుట్టించాల, జంతువులా పుట్టించాల. కానీ జంతువులే నయం, వాటికి కూడా ఒక పద్ధతి అంటూ ఉంది, జంతువులు కానీ పక్షులు కానీ. కానీ ఈ రోజున మృగాల కన్నా హీనంగా, జంతువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తూ తమ కన్నబిడ్డ లాంటి వాళ్ళని, చెల్లి లాంటి వాళ్ళని, తల్లి లాంటి వాళ్ళని కూడా ఇలా చేయటం అనేది నిజంగా సహించరాని విషయం అండి. ఎంత కఠిన శిక్ష వేసినా కూడా ఇది కాదు. ఖచ్చితంగా నేను అది తీర్పులు కానీ అవన్నీ కూడా మేము చూస్తే ఎమ్మెల్యేల దగ్గర నుంచి వీళ్ళంతా కూడా ఇష్టం వచ్చినట్టుగా ఒక బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాయంటే నాకు చాలా బాధేసింది. మళ్ళీ ఏదైనా ఎక్కువ మాట్లాడితే రాజకీయం అంటారు. రాజకీయం కాదు, ఏ పార్టీ అయినా కావచ్చు, ఎవడైనా కావచ్చు, తప్పు చేస్తే శిక్ష ఉంటుంది. పైలోకంలో కాదు, చచ్చినా కాదు, ఇప్పుడే శిక్ష ఉంటుంది. కాబట్టి మహిళలందరినీ గౌరవించండి, మహిళలకి అత్యాచారాలు జరగకుండా చూడండి. మీడియా పత్రికలు ఎలా స్పందిస్తున్నాయో, ఏదైనా జరిగినప్పుడు ఇంటి పక్కల వాళ్ళు కానీ పక్కన వాళ్ళు కానీ అందరూ సహా కూడా జాగ్రత్తగా ఉండాలి. పని ప్రాంతాల దగ్గర నుంచి, కాలేజీల దగ్గర నుంచి కూడా పిల్లల ధైర్యం స్థైర్యాన్ని మనం ఉండాలి. మేము కూడా నా సాయశక్తులు నేను ప్రయత్నం చేస్తున్నానండి. సెమినార్స్ పెట్టి నిన్న కూడా మీరు చూశారు కదా, ఇవాళ చూసుకుంటే పేపర్లో వచ్చి ఉంటుంది.
మహిళా విశ్వవిద్యాలయాల్లో కూడా సెమినార్ పెట్టాను, పిల్లలు కూడా బాగా నచ్చింది. అలాగే సెమినార్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతాను.